కరోనా కారణంగా చాలా వరకు పెద్ద సినిమాలు రిలీజ్ చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే ఇప్పటికీ కొన్ని చిత్రాలు ఇంకా సరైన టీం కోసం ఎదురు చూస్తూ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాయి ఇది ఇలా ఉంటే పెద్ద చిత్రాలు మాత్రం చిన్న చిన్న గ్యాప్ దొరికితే చాలు చిన్న చిన్న చిత్రాలు దూసుకుపోతున్నాయి వారం రోజుల టైం దొరికినా చాలు బాబోయ్ బయటపడిపోతాం అని పెద్ద చిత్రాలతో పోటీ పడి మారి థియేటర్లో సందడికి సై అంటున్నాయి ఇదే తరహాలో యంగ్ హీరో నాగశౌర్య బిగ్ స్టార్ల చిత్రంతో పోటీకి రెడీ అయిపోతున్నాడు అది కూడా మెయిన్ స్టార్ల మింగేసే సినిమాలతో పోటీకి దిగుతుండడం ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది గత ఏడాది వరుడు కావలను లక్ష్యం వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో మరో విభిన్నమైన చిత్రంతో రాబోతున్నాడు నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం కృష్ణ వింద విహారం అనిష్ ఆర్ కృష్ణ దశవథం వహించారు ఈ మూవీని నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన మదర్ ఉషా ముల్బరి నిర్మించారు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ట్రీజర్ సినిమాపై అంచనాలు పెంచింది ఈ చిత్రంలో నాగశౌర్య బ్రహ్మ యువకుడిగా చాలా కొత్త గెటప్లో కొత్త పాత్రలో కనిపిస్తున్నారు షేర్ల గా హీరోయిన్గా అవుతున్న ఈ మూవీని ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుంటుంది అన్ని కార్యక్రమాలు తర్వాత పూరి చేసిన మూవీని ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని నాగచౌర్య భారీ ప్లాన్ వేస్తున్నాడు ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసి ఇద్దరు అమ్మాయిల మధ్య మొదలైన పరిచయం ఎలాంటి మలుపు తిరుగుతుంది హీరోని అవాయిడ్ చేస్తూ హీరోయిన్ ఎందుకు తిప్పించుకుంటుందో తిరుగుతుందో చూడాలి అనే ఆసక్తికర అంశాలు నేపథ్యంలో మూవీ సాగుతుంది అయితే ఈ మూవీ రిలీజ్ టైంలో ఇద్దరు క్రేజీ స్టార్లకు సంబంధించిన రెండు భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి అంతలో ఒకటి కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ టూ మరొకటి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కేజీఎఫ్ టూ ఏప్రిల్ పద్నాలుగు కాగుతుండగా ఆచార్య అదే నెల ఇరవై తొమ్మిదిన విడుదలవుతుంది ఈ రెండు చిత్రాల మధ్య దాదాపు పద్నాలుగు రోజులు అంటే రెండు వారాల గ్యాప్ ఉంది ఈ గ్యాప్ లో నాగచౌర్య వింద విహార చిత్రంతో రాబోతున్నాడంట యావరేజ్ స్టాక్ వచ్చిన వీకెండ్ కలెక్షన్లతో సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోవచ్చు అన్నది నాగచౌర్య ప్లాన్ అంతేకాదు ఈ దఫ్ కొత్త కథతో వస్తున్నాడంట చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే